విశాఖ పరిపాలన రాజధాని ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆగస్టు 16వ తేదీన పరిపాలనా రాజధానికి సంబంధించిన శంకుస్థాపన జరగబోతోంది అనే ప్రచారం జరిగింది. అంటే ప్రధానంగా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి 16వ తేదీన విశాఖలో పరిపాలనా రాజధానికి సంబంధించిన శంకుస్థాపన చేయాలని, దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాలని, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు అనేది. కానీ చివరి నిమిషంలో మార్పు జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం పంపించారో లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి గారు 16వ తేదీన శంకుస్థాపనకు సంబంధించిన ప్రక్రియను వాయిదా వేసుకోవడం, అయితే దాన్ని దసరాకు పోస్ట్పోన్ చేయడం, అంటే దసరా రోజున విజయదశమి రోజున 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని అదే రోజున పరిపాలనా రాజధానికి సంబంధించిన శంకుస్థాపన ప్రక్రియ కూడా విశాఖలో చేయాలి అనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. దానికి సంబంధించి ముందుగానే దసరాకు నరేంద్ర మోడీని కూడా పిలవాలి, ప్రధాని హోదాలో మోడీ గారిని కూడా పిలిపించి ఈ శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని ఏర్పాటుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి వరుసగా కొన్ని కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నా సరే జగన్ సర్కారు దూకుడైతే ఎక్కడా తగ్గట్లేదు 3 రాజధానుల ఏర్పాటు విషయంలో. ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం మరొక సంచలనానికి తెరతీసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఈ 3 రాజధానుల నిర్ణయం కూడా ఒకటి. దీంతో ఒక సరికొత్త వ్యూహంతో ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది అనే సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ 3 రాజధానులు అడ్డుకునే విషయంలో కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లు కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, వీటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అనే నిర్ణయంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఈ నెల 16వ తేదీని ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేయాలి, పరిపాలనా రాజధాని విశాఖ నుంచి ప్రారంభించాలని, కానీ అనూహ్యంగా మళ్ళీ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు దసరా రోజున ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన పరిపాలనా రాజధానికి శంకుస్థాపన విశాఖలో జరగబోతోంది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు అనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.